మేము ఖచ్చితంగా వెంబడబడతాం. ఇవాళ ఒకటి కాదు మోసం. చూడండి ఒకసారి, రైతు భరోసా పెంచుతా అన్నాడు ఎగ్గొట్టిండు, రుణమాఫీ అన్నాడు మోసం చేసిండు, బోనస్ అన్నాడు బోగస్ అయిపోయింది, కానీ వదిలిపెట్టం, ఇచ్చేదాకా వెంబడబడతాం. రైతులకు కరెంట్ అన్నాడు 24 గంటల కరెంట్ అన్నాడు, ఎక్కడుందో మాకే తెలియదు. అందుకే ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా వెంటాడుతాం వేటాడుతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అందుకే రేపటి నుంచి మా పోరాటం రేపు మొదట అడిగే డెడ్లైన్లు మారుస్తూ ఉన్నారు, హెడ్లైన్లను మేనేజ్ చేస్తూ ఉన్నారు, మాకు అర్థమవుతా ఉంది, రైతులకు కూడా అర్థమవుతా ఉంది. హెడ్లైన్ మేనేజ్మెంటు, ఆస్ట్రేలియా పర్యటనలు మేము కూడా చూస్తున్నాం, రైతులు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టే నేను చెప్పేది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే తేదీ చెప్పిందో 15 ఆగస్టు అని, మాఫీ చెయ్యనందుకు మాఫీ మాంగో. కిసానోసే మాఫీ మాంగో పేలే, చేయలేదు చాతగానోళ్ళం సన్నాసం అని ఒప్పుకో. ఒప్పుకోకపోతే, మీరు ఇచ్చిన మాట గనక నిలబెట్టుకోకపోతే వదిలిపెట్టం వేటాడతాం. అక్రమ కేసులు, అరెస్టులు ఉపసంహరించుకోండి. ఆ ఎఫ్ఐఆర్లు ఏవైతే తలమడుగులో చేశారో రిజిస్టర్ మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు, నేను ఎస్పీ గారు కూడా మాట్లాడినా, ఉపసంహరించుకోండి. నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రైతుల మీద కేసు పెట్టడం మంచిది కాదు. మరి రైతు డిక్లరేషన్లని పోజులు కొట్టి ఇప్పుడేమో పోలీస్ స్టేషన్లో పెడతామంటే ఊరుకోము, తప్పకుండా రైతుల పక్షాన్ని నిలబడతాం. అందుకే నేను అనేది, ఈ ప్రభుత్వాన్ని ఒకవేళ ఇట్లాగే మేము కేసులు పెడతాం, భయపెడతాం, ఏదో ఒకటి చేసి నడిపిస్తామంటే భవిష్యత్తులో, ఇది మొదటి అడుగు మాత్రమే, భవిష్యత్తులో అవసరమైతే జైల్ బరో కార్యక్రమాన్ని కూడా పిలిపించేదాకా కూడా వెనుకాడం, వదిలిపెట్టం. ఎంతమందిని పెడతావు జైల్లో? లక్షలాది మందిని పెడతావా రైతులని? లక్షలాది మంది మా కార్యకర్తలను పెడతావా? దగాబడ్డ రైతుల తరపున దండు కడతాం, కొట్లాడతాం, రుణమాఫీ జరిగేదాకా రైతులతో కలిసి రణం చేస్తాం, అన్నదాతల ఆందోళనకు కూడా అండగా నిలబడతాం. ఈ దగాకోరు సర్కారును వదిలిపెట్టం, విడిచిపెట్టం. తప్పకుండా మాయమాటల ప్రభుత్వం మీద తప్పకుండా మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ, ఈ రేవంత్ రెడ్డి చీటింగ్ మీద మా ఫైటింగ్ ఆగదు. ఆయన డెడ్లైన్లు మార్చి హెడ్లైన్లు మేనేజ్ చేసి తప్పించుకుంటా అనుకుంటే మా అటెన్షను, మా ఏకాగ్రత దెబ్బతీయలేరు. తప్పకుండా ఈ రుణమాఫీ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ. రేపటిది మొదటి స్టెప్ మాత్రమే. నేను ఈ డేటా మొత్తం కూడా మీకు ఇస్తాను, ఈ కొడంగల్ డేటా ఇస్తాను, పరిశీలించుకోండి. కొండారెడ్డిపల్లి డేటా అడిగాం ముఖ్యమంత్రి సొంత ఊరు, అక్కడ కూడా 30-40% కూడా కాలే, మా బాలరాజు గారు చెప్తా ఉన్నారు, కానీ బెదిరిస్తున్నారు. బ్యాంక్ మేనేజర్ని బెదిరించుడు, బీఆర్ఎస్ వాళ్ళు అనౌన్స్ చేసినారు కొండారెడ్డిపల్లి వస్తామన్నారు, కొడంగల్ వస్తామన్నారు, ఇస్తే మీ తాటది ఇస్తాం అని కలెక్టర్లు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు. ఇదేనా రాజకీయం? అవసరమైతే మా బాలరాజు గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ఉంది, సమాచార హక్కు చట్టం ఉంది, సమాచారం ఇవ్వడం అనేది తప్పకుండా తీసుకోవడం అనేది మన హక్కు. బాలరాజు గారిని కోరుతా ఉన్నా, మీరు వ్యక్తిగతంగా మీరే అప్లై చేయండి ఆర్టీఐ కింద, ఎట్లా సమాచారం ఇవ్వరో మేము కూడా చూస్తాం, అవసరమైతే చీఫ్ సెక్రటరీని కూడా కలుస్తాం. కొండారెడ్డిపల్లిలో ఏమైంది, కొడంగల్లో ఏమైంది, రాష్ట్రంలోని రైతులకు ఎంత అన్యాయం జరిగింది, ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తాం, బయట పెడతామని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ, రాష్ట్ర రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు దయచేసి స్థైర్యం కోల్పోకండి. ఈ మోసగాళ్ళు ఏదైతే మిమ్మల్ని వంచిస్తూ ఉన్నారో, మీరు స్థైర్యం కోల్పోకుండా మీ తరఫున పోరాటం చేయడానికి బీఆర్ఎస్ ఉన్నదనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ ధన్యవాదాలు.